అందరికి చర్చకు స్వాగతం అండి. కాసం వెంకటేశ్వర్లు గారు మీతో ప్రారంభిస్తాను నేను. ఎందుకంటే నిన్న మోదీ గారు కూడా భోపాల్లో కేసీఆర్ ప్రస్తావన తెచ్చారు ఒకటి, బట్ తెలంగాణ వ్యాప్తంగా అయితే ఒక చర్చ ఉంది. కొంత పోరాటంలో మీరు వెనకబడ్డారు, బీఆర్ఎస్ బీజేపీ మీ ఇద్దరు ఒకటే అనే చర్చ ప్రారంభమైపోయింది, ఏం చెప్తారు? చంద్రిక గారు, ప్యానల్లో ఉన్నటువంటి రాకేష్ కు మహేష్ కు అందరికి కూడా నమస్తే. రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండవండి. పొలిటికల్ డైనమిక్స్ ఎప్పుడైతున్నాయో చాలా రాపిడ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా మనం ఇప్పుడు స్తబ్దంగా ఉన్నాము, తర్వాత వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనేటువంటి చెప్పే కాంటెస్ట్ ఏదైతుందో రాజకీయాలకు అది పనికిరాదు. ఎందుకంటే పార్టీ యాక్టివిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ప్రభుత్వాలను తిట్టడము, లేకపోతే ఎప్పుడు అరెస్టులు కావడము, లేకపోతే లాఠీ చార్జీలు చేసుకోవడము, ఇదే కాదు. ఒక్కోసారి ఏంటంటే పార్టీలో ఒక్కొక్క సంస్థాగతమైన విషయాలు చేసుకోవడం, ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అదే రకంగా 1 మంత్ నేషనల్ వైడ్గా మేము పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల విజయోత్సవాలు చేస్తూ ఉన్నాం, బాగా చేస్తున్నారు, ప్రజల దగ్గరికి పథకాలు తీసుకుపోవాలని. సో నాకు అనిపిస్తుంది అంటే మీడియాకు కానీ లేకపోతే ఇవన్నీ పట్టింపు ఉండవు, కొంచెం అఫెన్సివ్గా థర్డ్ పోల్ చేసి అయితే పట్టింపు అని ఉంటాయి. కాబట్టి మాకై మా పార్టీలో కానీ మాకు కానీ ఆ రకమైనటువంటి వాతావరణం అయితే ఎక్కడ కనిపిస్తలేదు. అలాంటి వాతావరణం కనపట్లేదు అనుకుంటున్నప్పుడు మీరు దాన్ని బల్లగుద్ది ఎప్పుడు ఒకలాగా ఉండదు అని అంటున్నప్పుడు, 9 ఏళ్ల మోదీ పాలన విజయోత్సవాలు చేస్తున్నప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఈటెల రాజేందర్ లేదా రాజగోపాల్ వీళ్ళందరూ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, అలిగారని, పార్టీలో మారిపోతున్నారని ప్రచారం ఎందుకు స్టార్ట్ అయింది? నేను అదే చెప్పబోతున్నాను మేడం మీ అందరికీ. అక్కడ ఉన్న ప్యానల్ మెంబర్స్ కూడా కొంచెం వినాలి ఒకరిపైన ఒకరు. ఇది ముఖ్యమైన డిబేట్ అని నేను భావిస్తా ఉన్నాను, అందుకోసమే డిబేట్కి వచ్చిన. ఒకసారి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆలోచన చేస్తే రాజకీయాలన్నీ కూడా వ్యాపారం అయిపోయినాయి. అంతకంటే ముందుకు చెప్తాను, అంత ఒక్క 2 నిమిషాలు నాకు ఫ్రీగా టైం ఇస్తే నేను చెప్తా. ఇప్పుడు ఈ సొసైటీలో విద్య ఏదైతే మూలం ఉన్నదో అది క్రమేపీ ఇవాళ వ్యాపారంగా పూర్తిగా వ్యాపారం అయిపోయింది. రెండోది ఆ తర్వాత వైద్యం ఏదైతుందో అది కూడా ప్రజలకు అందుకోవాలి, అది కూడా వ్యాపారం అయిపోయింది. తర్వాత మీడియా ఏదైతుందో మీడియా కూడా స్వచ్ఛంగా అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉండే, అది కూడా ఇవాళ మీ యాజమాన్యాలు ఒక్కొక్క పార్టీకి ఒకటి గుత్తాధిపత్యంగా తీసుకొని అవి వ్యాపారంగా మారిపోయినాయి, వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినాయి. చివరిగా అల్టిమేట్ గా ఏమైందంటే దేశాన్ని నడిపించేవి అతి ముఖ్యమైనటువంటి రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా మిగిలింది రాజకీయం అని చెప్పేసి దీన్ని కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మన కళ్ళ ముందర కూడా కనపడతా ఉంది. బడా వ్యాపారవేత్తలు రాజకీయాలను కల్మషం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే పార్టీల పరంగా ఎన్నికలు జరగాల, పార్టీల పరంగా పార్టీ యొక్క విధానాల పరంగా ప్రజల్లో చర్చ జరగాలి. కానీ వాళ్ళు అది జరుగుతలేదు. బిరాయింపుదారులు ఎవరైతున్నారో అది ఏ పార్టీ అని నేను అంటలేను, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి నేను చెప్తలేను. టోటల్ గా బిరాయింపుదారులు ఇవాళ రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని పర్యవసారంగానే విద్యారంగం నష్టపోయింది, దాని పర్యవసారంగానే ఆ వైద్య రంగం నష్టపోయింది, దాని పర్యవసారంగానే మీడియా వ్యాపారంగం మారిపోయి నష్టపోయింది. చివరిగా ఈ గత నెలల నుంచి మీరు ఈ అంశాల మీద పోరాటం చేసినప్పుడు మీరే అన్నారు, పోరాటాలు అంటే లాఠీ చార్జీలు ధర్నాలు ఇవే కాదు అన్నప్పుడు, ఈ స్కామ్లు ఆరోపణలను బయటపెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ తీరును ఎండగట్టాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఆ విషయంలో చూపించిన దూకుడు చర్యలు అన్న స్టేట్మెంట్స్కి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తోంది. కాబట్టి మీరు బీఆర్ఎస్ ఒకటే అన్న చర్చ వచ్చింది కదా, దీన్ని మీరు ఇంకా సమర్థించుకుంటారా లేదు అనేది ఎలా చెప్తారు? లేదు లేదు మేడం, నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కమ్యూనిస్టు పార్టీలు మొన్న యూపీఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అటెండ్ అయినాయి. అది బీహార్ లో జరిగినటువంటి పాట్నాలో జరిగినటువంటి సమావేశానికి. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ తోటి మొన్న మునుగోడు ఎన్నికలలో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాయి. అంటే ఇప్పుడు దీని కాంగ్రెస్ కు కమ్యూనిస్టుకు టీఆర్ఎస్ కు నెక్సెస్ ఉందని చెప్పేసి మేము భావించాలా? ఇది కూడా ప్రజలకు వేరే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? కాబట్టి ఏంటంటే నేనేమంటున్నానంటే రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ పార్టీ వాళ్ళ ఆలోచన చేసుకుంటారు, నేషనల్ పార్టీ పెట్టుకుంటారు, వాళ్ళు డెమోక్రటిక్ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలా? వాళ్ళు
ఈటెల రాజేందర్ గారు, రాజగోపాల్ గారు, ఇంకా ఎవరంటారండి వాళ్ళందరూ మళ్ళీ ఢిల్లీ పిలిపించారు. ఇక్కడ ఒక సిగ్నల్స్ రాంగ్ వెళ్తున్నాయి అన్నది చర్చ బయటకు వచ్చింది. అసలు వాళ్లే పార్టీ మారిపోతున్నారని చెప్పింది. అసలు ఈటెల రాజేందర్ గారికి అయితే మీ చేరికలు కమిటీ వేసుకున్నారు. నేను ఒక విషయం చెప్పాలండి, నేను ఒక విషయం చెప్పాలా, రాజకీయ పార్టీలో ఎవరు బలమైన నాయకులు ఎవరు బలహీనమైన నాయకులు మీరు ఎట్లా స్పెసిఫై చేయగలుగుతారు? నేను రెండు విషయాలు చెప్తాను మీకు. దీని మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి మహేష్ ఉన్నారు, లేకపోతే అక్కడ పక్కకు ఉన్నటువంటి మన ఎవరు రాకేష్ ఉన్నారు. ఒకసారి అర్థం చేసుకుని ఒక డిబేట్ కి మంచి డిబేట్ గా చేద్దాం. మంచి క్వశ్చన్ అడిగారు, ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు. నేనేమో అల్టిమేట్ గా పార్టీ బలంగా ఉండాలంటున్నా. రాజకీయ నాయకులు ఎవరు కూడా బలమైనటువంటి పార్టీ కంటే బలమైన నాయకులు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దీంట్లో మీరు జూపల్లి కృష్ణారావు గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బలమైన నాయకులు అనేటువంటి, మేము కూడా ప్రయత్నం చేసినాం మా పార్టీలో కూడా రాలేదు, ఓకే అది వేరు విషయం. అయితే జూపల్లి కృష్ణారావు గారి గురించి ఒక్క విషయం చెప్తా. జూపల్లి కృష్ణారావు గారు మహబూబ్ నగర్ నుంచి మినిస్టరు, వారు పోయిన గవర్నమెంట్ లా టిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఆ మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లకు 13 సీట్లు టిఆర్ఎస్ గెలిస్తే, అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ గెలిస్తే ఒక్క సీటే ఓడిపోయిందని జూపల్లి కృష్ణారావు గారు. అంటే ఆయన బలమైన నాయకుడు అనుకోవాలన్నా బలహీనమైన నాయకుడు అనుకోవాలన్నా ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండో విషయం చెప్తా మేడం, ప్లీజ్ ప్లీజ్, మీరు డిబేట్ చేస్తే వాళ్ళని సమాధానం చెప్పమనంటే నేను ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తాను. ఇక్కడ ఖమ్మం కాడికి వస్తాం. ఖమ్మంలో టిఆర్ఎస్ బాగా బలమైనటువంటి గాలి వీసింది. టిఆర్ఎస్ కు అసలు రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు గెలిచింది. కానీ ఖమ్మంలో కాడికి వస్తాలకు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నెక్స్ట్ ఎంపీ అప్పుడు ఈ సిట్టింగ్ ఎంపీ నెక్స్ట్ ఎంపీ ఇస్తాము మీరు గెలిపియండి అని చెప్పారు. కానీ ఖమ్మంలో జరిగింది ఏంది మేడం, ఒక్కటి మాత్రమే టిఆర్ఎస్ గెలిచింది, అది కూడా పువ్వాడ అజయ్ కుమార్ సొంత ఇమేజ్ తోటి టిఆర్ఎస్ బలం తోటి. ఒక్కటే సెకండ్ అంతే. నేను అనేది ఇవన్నీ బలంగా ఉంటే చేరికల మీ దగ్గర ఉండాలి. ప్లస్ నిన్న బయటకు వచ్చి ఈటెల గారు మిస్సెస్ వీళ్ళంతా ఏమన్నారు, హత్యలు సుపారీల గురించి కూడా మాట్లాడేస్తున్నారు ఆవిడ. నేను ఒక్క నిమిషం ఆగండి మేడం, ఇది చెప్పిన తర్వాత చెప్పండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 10-9 ఓడిపోయి ఒక్కటి గెలిస్తే ఆయన గెలిపించినట్ట ఓడిచ్చినట్ట. రెండవది ప్లీజ్ మాట్లాడి మీరు చెప్పిన పాయింట్స్కి వస్తాను. ఒక నిమిషం, తుమ్మల నాగేశ్వరరావుకి ఇస్తే ఈయనకి ఇవ్వకపోతే, ఈయనకి ఇవ్వకపోయినా కానీ తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ గెలిచింది కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేయలేకపోయింది, ఓడించను ఓడించలేకపోయింది. కాబట్టి బలమైన నాయకుడు ఎవరు బలహీన నాయకుడు ఎవరు అనేటువంటి విషయంలో పార్టీలు నిర్ణయాలు చేయాలి తప్ప ప్రజలు నిర్ణయాలు చేయాలి తప్ప అసలు ఇన్నాళ్ళు ప్రధాన ప్రతిపక్షం మేమే, అసలు మీ అంత తేలుస్తాం, మీ డొక్క జించుతాం, మీ డోల్ కడతాం, ఇదిగో కవితకి జైల్లో సెల్ రెడీ అయింది ఇట్లా మాట్లాడారు మీరంతా స్టేట్మెంట్స్. సరే ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత మనం మాట్లాడదాం.